ఏవైనా రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం గనుక తలెత్తితే అది కేంద్రమే పరిష్కరించాలి అని చెప్పి భారత రాజ్యాంగంలోనే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పుడు నదీ జలాల వివాదం అనేది తలెత్తి కింది రాష్ట్ర హక్కులను పూర్తిగా కాలరాసుకుంటూ పై రాష్ట్రమైనటువంటి తెలంగాణ యదేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూ ఆ నీళ్లను సముద్రంలో కలిపేసుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరెవరికైతే కంప్లైంట్లు చేయాలో కృష్ణా బోర్డు నుండి జలవనరుల శాఖ నుండి సిడబ్ల్యూసి నుండి ప్రధాని నుండి అందరికీ కూడా ఫిర్యాదులు చేసి ఒకసారి కాదు ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు ప్రధానికి రెండుసార్లు లేఖలు రాశారు, జలవనరుల శాఖ మంత్రికి లేఖలు రాశారు, స్వయాన వెళ్ళి కలిసి కూడా దీని మీద కూడా ప్రభుత్వం నుండి ప్రతినిధులు మాట్లాడారు, ఇన్ని ఫిర్యాదులు చేశారు. ఇన్ని ఫిర్యాదులు చేసిన ఒక కృష్ణా బోర్డేమో తెలంగాణను విద్యుత్ ఉత్పత్తి ఆపండి అని చెప్పి వాళ్ళు లేఖ రాశారేమో తెలంగాణ ప్రభుత్వానికి, అంతేగాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి సాక్షాత్తు ప్రధానికి ఇన్నిసార్లు లేఖలు రాస్తే కనీసం స్పందించను కూడా స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వానికి వివాదం సద్దుమణిగేంతవరకు మీరు ఆపండి అను ఇటు అదేచ్ఛగా నిబంధనలు ప్రోటోకాల్లు అగ్రిమెంట్స్ అన్నీ ఉల్లంఘించకండి అను కనీసం స్పందించలేదు. అబ్బా వీళ్ళనగానే గుండు సుదులతో ఏమైనా గుచ్చాలేమో అర్థం కాదు కానీ స్పందించలేదు. సో ఇప్పుడు దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలి? విసిగి వేజారిపోయింది. అలాగని తుపాకులు తీసుకొని లాఠీలు పట్టుకొని పోలీసులు పోలీసు లాఠీకి పోయి కొట్టుకునే పరిస్థితిని అయితే ఎవరూ కోరుకోవట్లేదు. అటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ మేము కూడా కోరుకోవట్లేదు అని చెప్పి వాళ్ళే అధికారికంగా చాలాసార్లు ప్రకటించి ఉన్నారు. ఇంకా విసిగి వేజారిపోయి చివరికి ఏం చేశారు, సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు ఏ సెకండ్ అయినా కనుక రేపు ఒక పిటిషన్ అయితే దాఖలు చేస్తారు. సరే ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా పరిష్కారం దొరుకుతుందా అని చెప్పి అనుకుంటే నాకైతే ఆ ఇమ్మీడియట్గా పరిష్కారం దొరుకుతుంది అని అయితే అనిపిస్తలేదు. కానీ ఇటువంటి యథేచ్ఛగా ఉల్లంఘనలు పాల్పడుతూ ఉల్లంఘనలకు వీళ్ళు చేస్తున్న విద్యుత్ ఉత్పత్తికి తాత్కాలికంగా ఏమైనా కనుక అడ్డుపడుతుందా, వీళ్ళు అన్ని అగ్రిమెంటు ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ ఉంటే దానికైనా తాత్కాలిక అడ్డుకట్ట పడుతుందా అని ఒక్కటైతే వేచి చూడాలి. పరిష్కారం శాశ్వతంగా దొరుకుతుంది, ఈ వివాదం సద్దుమణిగేలా నాకైతే అనిపిస్తలేదు. కారణం ఏంటి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే నెక్స్ట్ ఏమవుతుంది, వాళ్ళటి కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తారు, కేంద్ర జలవనరుల జల శాఖకు ప్లస్ బోర్డులకు నోటీసులు జారీ చేస్తారు. వీళ్ళ వాదన వినాలి, మళ్ళీ సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకోవాలనేది మళ్ళీ వీళ్ళకే చెప్పాలి, కేంద్రానికో ఈ ట్రిబ్యునల్లకో ఈ బోర్డులకో. వీళ్ళు మళ్ళీ ఏదో ఒక నిర్ణయం చెబితే ఆ నిర్ణయం మళ్ళీ ఈ రాష్ట్రాలు ఫాలో అవ్వవు. ఇదంతా ఒక సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. ఈ నీటి వివాదాలకు సంబంధించి నీటి వివాదాలన్నీ కూడా రాజకీయ వివాదాలే. అందులో అయితే రెండో మాటకు తెలియలేదు, కేవలం నీళ్లతోటి రాజకీయం చేయడం కోసం మాత్రమే వాడుకుంటున్నారు. తప్పితే ప్రజల మధ్య వైషమ్యాలు లేకుండా నీళ్ల మీద హక్కు అందరికీ ఉంటుంది అని ఆ హక్కును కాపాడే విధంగా ఏ వ్యవస్థ కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వము కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవ్వరూ కూడా ఆ దిశగా ఆలోచించలేదు అనడానికి మనం చరిత్రలోకి వెళ్ళకపోయినా కూడా ప్రస్తుతం ఇరు రాష్ట్రాల వివాదాన్ని దగ్గరగా గమనించినా కూడా ఈజీగానే అర్థమవుతుంది. కారణం ఏంటి, మనం ఇందుకు రెండు మూడు కారణాలు తీసుకుంటే, మొదటిది చూడండి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఇంతకు ముందే ఆ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది, ఇంతకు ముందే టెండర్లు పిలిచింది. అప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం కానీ కేఆర్ఎంబీ కానీ అటు కేంద్రం కానీ దీని మీద ఏమీ పెద్ద స్పందించింది లేదు, అభ్యంతరం చెప్పింది లేదు. ఎప్పుడైతే తెలంగాణలో హుజూరాబాద్ అనే ఒక ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక రాబోతుందో దాని చుట్టూ ఈ వివాదాన్ని రగిల్చారు. రగిలిస్తే పెద్ద మనిషిగా ఉండి పెద్దరికం పోషించాల్సినటువంటి కేంద్రం ఏం చేసింది, తెలంగాణ అనేది ఈ వివాదాన్ని రేకొట్టిస్తని ఇమ్మీడియట్గా తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి కాల్ చేసి మాట్లాడి
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరికి కమిటీ పంపిస్తా అని, అవసరమైతే కేంద్ర బలగాలను పంపుతానని చెప్పి ఆ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషితో మాట్లాడి దీన్ని మరింత ఆజ్యం పోశారు. దీనికి ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమన్నారు, రండి అభ్యంతరం ఏం లేదు, అయితే మేము ఇప్పటికే తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల మీద ఫిర్యాదు చేసి ఉన్నాం కాబట్టి అటు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు మా ప్రాజెక్టును కూడా పరిశీలించడానికి ఉమ్మడిగా ఒక కమిటీ వేయండి, ఆ కమిటీ రెండు ప్రాజెక్టులను కూడా పరిశీలించండి, అలా కాకుండా మా ఫిర్యాదులు చెత్తబుట్టలో పడేసి వాళ్ళు కట్టే అక్రమ ప్రాజెక్టులను అసలు చూసి చూడనట్లు వదిలేసి కేవలం మేము కట్టే అంటే ఒక ఎకరాకు కొత్త ఆయకట్టుకు నీళ్లు కానీ ఒక చుక్క ఎక్స్ట్రా నీళ్లు కానీ వాడుకోకుండా మా వాటాలో వచ్చినటువంటి వాటాను మేము వాడుకోవడం కోసం ఒకటి విస్తరణకు పూనుకుంటే ఇక్కడికి వస్తానని చెప్పడం దుర్మార్గం అన్యాయం అని మాత్రమే చెప్పారు. చివరికి ముఖ్యమంత్రి గారు ఇలా చెబితే తెలంగాణ ప్రాజెక్టులు కానీ ఎక్కడ పరిశీలించాలని చెప్పి ఆ చర్చ వస్తుందేమని చెప్పి చివరికి వాళ్ళు రాకుండానే పోయారు. ఇంతకు మించి రాజకీయం కావాలా? ఇది ఎంత దారుణంగా వాడుకుంటున్నారు. దీనికి ప్రస్తుతం ఈ తాత్కాలిక సమస్యల మీద కృష్ణ బోర్డు ఒక మీటింగ్ అరేంజ్ చేసి చేయొచ్చు కదా, మొదట ప్రకటించారు ఈ నెల 9వ తేదీ అని, తెలంగాణ కుదరదు 20 తర్వాత పెట్టండి అన్నారు, అంత ఏకపక్షంగా రద్దు చేసి పెట్టేశారు. కుదరదు అన్నప్పుడు వీళ్ళు ఆ ఏపీ అధికారుల వాదనన్న విని ఒక సమావేశం జరిపిన ఆ మినిట్స్ అన్న రికార్డ్ చేసి పెట్టి తెలంగాణకు ఆ మీటింగ్ ద్వారా కొన్ని ఆర్డర్స్ లాంటివి పెట్టే కొన్ని చెప్పొచ్చు కదా, ఆదేశాలు ఇవ్వచ్చు కదా, ఆ పని చేయలేదు, వదిలేశారు. ఇంకా దేనికోసం ఉన్న ఈ వ్యవస్థలు ఇవన్నీ కూడా దిగువ రాష్ట్ర ప్రయోజనాలు ఉండవా? ఆల్రెడీ స్పష్టంగా ఇప్పటి వరకే కొన్ని ట్రిబ్యునల్లు కొన్ని బోర్డులు ఇచ్చినటువంటి ఆదేశాలు లాంటివి ఒక చట్టబద్ధమైనవి కూడా ఉన్నాయి. ఏంటది, ఈవెన్ బచావత అవార్డు ప్రకారం తీసుకున్నా కూడా తాగు సాగునీటి అవసరాలు తీరిన తర్వాతనే విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది ఈవెన్ బచావత అవార్డు కూడా చెప్పింది. అండ్ అదే సమయంలోనే కింది రాష్ట్రానికి సంబంధించి సాగు తాగునీటి అవసరాలు ఏమీ లేకుండానే పై రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీళ్లను సముద్రం పాలు చెయ్యకూడదు, ఇటువంటి నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఉన్నారా లేదా? ప్రతిదీ కూడా ఉల్లంఘించుకుంటూ పోతే కేంద్రం అనేది చోద్యం చూసుకుంటూ కూర్చుంది. ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా రిపిటేషన్ వేయబోయే ఏం ఆర్గ్యుమెంట్స్ వినిపించబోతున్నారట, అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించి ఏమైనా రిజర్వాయర్లు ప్రాజెక్టులకు సంబంధించి ఆ ప్రాజెక్టులు విద్యుత్ కేంద్రాలు రెండు రాష్ట్రాలకు సంబంధించి వాటిని బోర్డు ఆధీనంలో తీసుకొని కేంద్ర బలగాలతో వాటికి రక్షణ అనేది కల్పించాలి. ఇప్పటికే ఎవరి నీటి వాటా ఏంటి అన్నది అన్ని కనుక పంపకాలు ప్రజెంట్ జరిగి ఉన్నాయి కాబట్టి ఆ పంపకాలు కరెక్ట్గా పాటించేలా చూడండి. పెద్ద వీళ్ళేమి గొంతెమ్మ కోరికలు వాడట్లేదు, మాకే అన్నీ ఇచ్చేయమని చెప్పట్లేదు. ఇప్పటికీ ఏవేవైతే పంపకాలు ఉన్నాయో అధికారికంగా అవి సక్రమంగా అమలయ్యేటట్లు చూడండి. ఈ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు ఎప్పుడూ ఉన్నవే కాబట్టి బోర్డు పరిధిలోకి తీసుకెళ్ళండి. వాస్తవానికి కేఆర్ఎంబీ ఒక పరిధిని నిర్ణయించి దానికి అధికారాలు ఇవ్వండి రా బాబు అని చెప్పి ఎప్పటి నుంచో మొత్తుకుంటుంటే ఈ కేంద్రంకి దున్నపోతు మీద వాన గురిచినట్లే వాళ్ళు అసలు వడ్డించుకోవట్లేదు. ఎందుకంటే రాజకీయం చేసుకునే అవకాశం మిస్ అయిపోతామని చెప్పి వీళ్ళ బాధ. ప్రధానంగా ఈ రెండు డిమాండ్లతోటి ప్లస్ మాకు ఇక్కడ నీళ్ళన్ని వాళ్ళు జల విద్యుత్ ఉత్పత్తి కోసం వాడి పక్కన పడేస్తుంటే మాకు ఇక్కడ కనుక ఇబ్బంది అవుతుంది, నష్టపోతాం. దాని ద్వారా రైతులు భూమి సాగులోకి రాదు, సాగులోకి రాకపోతే పంట ఆహార ధాన్యాలు ఉత్పత్తి జరగదు, ఆహార ధాన్యాలు ఉత్పత్తి జరగకపోతే ఒక మనిషి జీవించే హక్కుకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి మీరు జోక్యం చేసుకోండి. ఇంతే, గొంతెమ్మ కోరికలేమీ కోరబోతలేదు కానీ చాలా స్పష్టంగా అయితే ఇటువంటి వాటితో ఒక రిపిటేషన్ అయితే వెయ్యబోతూ ఉంది. మరి దీని మీద నేను సుప్రీంకోర్టు అద్భుతాలు చేస్తుంది అని చెప్పి ఆశిస్తలేను కానీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి వేరే ఆప్షన్ కూడా లేని పరిస్థితుల మధ్య విసిగి వేజారి సుప్రీం కోర్టుకు పోవడం ఒకటే ప్రస్తుతం కనిపిస్తున్న మార్గం. లేదు అంటే పక్క రాష్ట్ర సీఎంలతో అధికారులతో కలిసి మాట్లాడింటే ఈ ప్రయత్నం చేసి ఉన్నా బాగుండేమో, మరి ఇరు రాష్ట్రాలు ఆ ప్రయత్నానికి ఎందుకు పూనుకోలేదు అన్న విషయం కూడా మైట్ బి, నాకైతే సమాధానం లేని ప్రశ్ననే.